పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా? దొంగ రాజకీయాలు చేయకు. మన పార్టీలో నువ్వు ఎల్లకుండా చేయడం ప్లాన్ చేశారు, కానీ కార్యకర్తలు మాట్లాడున్నాం. నీ పోలీసులు కూడా సహకరించలే, మీ కార్యకర్తలు నడిపించారు, కానీ మేమున్నాం, మీటింగ్ జరిపించాం. జరిగింది అనపత్తి కట్టేట చూపించాం, నల్ల మీద కట్ట వద్దు. ఇంకా దొంగ రాజకీయాలు వద్దు. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ ఇక్కడ జరిగిన పరిణామాలు ఎవరు ప్రధాన కారణం అంటే వైసీపీ ఆడిన కుట్ర రాజకీయంలో, ఆ కుట్ర రాజకీయ కోణం కూడా ఏంటి అంటే, కొద్ది మహిళలకు ఇబ్బంది లేకుండా చూడండి, కుటుంబ పార్టీని అనపర్తి నియోజకవర్గంలో భూస్థాపితం చెయ్యాలి అని వైసీపీ ఆడిన కుట్రలో ఇవాడిక్కడ తెలుగుదేశం బలైపోతా ఉంది పరిస్థితి వచ్చింది. దాన్ని మనం కాపాడుకోవలసిన బాధ్యత మనందరి పైన ఇవాడ 42 సంవత్సరాలు 1970లో మా తండ్రి గారు ఈ ప్రాంతంలో ఈ గ్రామ సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ రోజు పెత్తందారులకు వ్యతిరేకంగా ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక యువకుడు తన ప్రయాణం మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు జిల్లా స్థాయిలో జడ్పీ చైర్మన్ ఎన్నిక కీలకంగా మారిన పరిస్థితుల్లో ఆయనకి పదవులు ప్రతిపాదించిన, పెద్ద ఎత్తున డబ్బు ఇస్తానని ప్రతిపాదించిన వారిని తిరస్కరించారు. ఆ రోజు కూడా ఇదే రకమైన కట్టప్ప రాజకీయాలు ప్రయోగించి సొంత అన్నదమ్ముల మధ్యన విభేదాలు సృష్టించి ఉమ్మడి కుటుంబంలో ఆయనకి రావాల్సిన ఆస్తి ఆ రోజు రాకుండా చేశారు. అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట కోసం నిలబడి ఆ రోజు ఎస్బీపీకే సత్యనారాయణరావు గారిని బలపరిచి ఆ రోజు నుంచి ఆర్థికంగా ఆయన నష్టపోవడం ప్రారంభం జరిగింది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో, అకుంఠితమైన దీక్షతో ఆయన రాజకీయాలు నిలుపుతూ ఈ ప్రాంతంలో 1978లో ఇందిరా కాంగ్రెస్ టికెట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆనాడు ఎస్బీపీకే సత్యనారాయణరావు గారు పక్క నియోజకవర్గంలో జనతా పార్టీకి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన పిలిచి మనిద్దరి బాంధవ్యం మధ్యలో నువ్వు ఒక పార్టీ నేను ఒక పార్టీలో ఉంటే అది మంచి పరిణామం కాదు అని ఆయన చెప్తే, ఇక్కడ నేను ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుస్తాను, నన్ను పోటీ చేయనివ్వండి అని ఆయన అడిగితే, నువ్వు నేను జనతా పార్టీలో పోటీ చేసి నువ్వు ఇందిరా కాంగ్రెస్ లో పోటీ చేస్తే ఒక సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయి లేచిపోతే తండ్రి ఏ విధంగా బాధపడతాడో ఆ విధంగా ఉంటుంది పరిస్థితి అని చెప్తే
మరుక్షణం ఆలోచించకుండా ఇందిరా కాంగ్రెస్ కి రాజీనామా చేసి సత్యనారాయణరావు గారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. తర్వాత 82లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఎన్ని ఆటుపోట్లకు గురయ్యారో, ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో, ఆర్థికంగా ఎంత నష్టపోయారో, రాజకీయంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, ప్రతి ఎన్నికలోని ఆయనకి టికెట్ ఇవ్వద్దని జిల్లాలో ఉన్న పెద్దలందరూ ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక క్లిష్ట సమస్యల్లో సైతం మూలారెడ్డి గారికి టికెట్ ఇచ్చి గౌరవించడం, మూలారెడ్డి గారు గెలిచిన తర్వాత కార్యకర్తల్ని ఏ విధంగా కాపాడుకున్నారు, కార్యకర్తలతో ఏ విధంగా మెలిగారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. తెలియదు, చిన్నతనం నుంచి మా తండ్రి గారు రాజకీయాల్లో పడుతున్న ఇబ్బందులు కష్టాలు చూసిన తర్వాత వారికి ఆసక్తి ఉంది కాబట్టి వారికి శరీరం సహకరించినంత కాలం రాజకీయాలు చేస్తారు, ఆ తర్వాత మా కుటుంబం రాజకీయాల నుంచి దూరం కావాలి అని నేను ఎప్పుడూ చిన్నతనంలోనే నిర్ణయించుకోవడం జరిగింది. మా తండ్రి గారి ఆశయం కోసం కృషి చేస్తాను తప్పించి నాకు నేనుగా రాజకీయాల్లో ప్రవేశించను అని చంద్రబాబు నాయుడు గారికి నిర్బంధంగా చెప్పడం జరిగింది. దాదాపు మా ముగ్గురు మధ్యన 3.5 గంటల పాటు చర్చలు జరిగాయి. అనేక ప్రతిపాదనలు చేశారు చంద్రబాబు నాయుడు గారు, అన్నిటినీ నేను సున్నితంగానే తిరస్కరించాను. ప్రధానంగా అప్పటికి నేను ఏదైతే వంశీ ఇండస్ట్రీస్ పేరుతో ఒక పరిశ్రమ పెట్టి తీవ్రమైన నష్టాల్లో, ఆర్థిక కష్టాల్లో ఉన్నానో, అటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా ఏ విధంగానూ సహకారం చేయలేని పరిస్థితుల్లో కార్యకర్తలని మరలా ఇబ్బందులు పెట్టాలి అనే ఉద్దేశంతో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతిపాదించింది ఒకటే, మూలారెడ్డి గారు ఆర్థికంగా బలమైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి అప్పగిస్తారు, వారిని అభ్యర్థిగా ప్రకటించండి, మా కుటుంబం అంతా ముందుండి ఎన్నిక పూర్తి చేసి ఆ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ సారథి బాధ్యతలు అప్పగించి మా కుటుంబం రాజకీయాల నుంచి విరమించుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. దానికి ఆయన ఒప్పుకోలేదు. మీ తండ్రి గారికి 1970 నుంచి ఈ ప్రాంతంలో ఒక సైన్యం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, వారి బాధ్యత నువ్వు వహించవా అని అడిగారు ఆయన. వారు చావైనా రేవైనా మూలారెడ్డి గారి కోసం నిలబడ్డారు, వారందరి సంక్షేమం, వారందరి రక్షణ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది అని వారు చెప్పడం జరిగింది. నేను ఆర్థికంగా కానీ నేను అన్ని విధాలుగా బాగుంటే నేను వారి సంక్షేమం చూడగలను, కానీ నేను ఉన్న పరిస్థితుల్లో నేను ఏ విధంగా వారి సంక్షేమం చూడగలను అంటే నీవు అంటే నేనున్నాను, నీకున్న ఆర్థిక సమస్యలు ఏ విధంగా తొలగించాలి, రేపు ఎన్నికలు ఏ విధంగా ఫేస్ చేయాలి అనే దానిపైన నేను ఆలోచన చేస్తాను. అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మీ కుటుంబం లేకపోతే తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది, అందుకోసం తెలుగుదేశం పార్టీని రక్షించే బాధ్యత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు స్వీకరించాలని వారు ఆ రోజు కోరి ఆ విధంగా మాట్లాడితే వెంటనే మా తండ్రి గారు జోక్యం చేసుకుని రాము ఇంతసేపు పెద్ద ఆయనతో వాదనకు దిగడం కరెక్ట్ కాదు, ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం, పార్టీ కష్టకాలంలో ఉంది, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనకి ఎంత కష్టమైనా పార్టీని రక్షించాల్సిన బాధ్యత నాయకుడు మనకు అప్పగించినప్పుడు దాన్ని స్వీకరించాలి తప్పించి ఆ బాధ్యత నుంచి వెనక్కి తగ్గకూడదు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న బాధ్యతని నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు స్వీకరించాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇన్ఛార్జిగా రాముని అనౌన్స్ చేయండి, వాడు ఉంటాడు అని వారు నిర్ణయం ప్రకటించడం జరిగింది.
అనేక సమస్యల మీద పోరాటమే కాకుండా ముఖ్యంగా నాడు ఏదైతే కేపీఆర్ ఇండస్ట్రీస్ సమస్య వచ్చిందో ఆ సమస్య మీద కూడా నేను పోరాడుతూ కార్యకర్తలను సమాయత్తం చేసి అనేక ఉత్కంఠమైన పరిస్థితుల మధ్యన కూడా 2014లో అభ్యర్థిత్వం ఖరారు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణమైన సహకారం ఇస్తే అనపర్తిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చుట్టుపక్కల గ్రామాల కార్యకర్తలు సహకారంతో ఆ రోజు అభ్యర్థి నిలబెట్టి విజయం సాధించడం జరిగింది. ఆనాటి నుంచి తదుపరి కొద్ది రోజుల్లోనే శాసనమండలి ఎన్నికలు రావడం జరిగింది. శాసనమండలి ఎన్నికల్లో పెద్దలు విధివంగత నేత పొట్టు భాస్కర్ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 1972 నుంచి మోనారెడ్డి గారికి భాస్కర్ రామారావు గారికి కొన్ని రాజకీయ వైరుధ్యాలున్న నేపథ్యంలో భాస్కర్ రామారావు గారికి మోనారెడ్డి గారు సహకరిస్తారా లేదా అనే అనుమానం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వచ్చినప్పుడు పెద్దలు రామకృష్ణుడు గారు నన్ను పిలిపించి వారిద్దరి మధ్యన ఉన్న వైరుధ్యం సమసిపోవడానికి నువ్వు ప్రధాన పాత్ర పోషించాలి, మోనారెడ్డి గారు భాస్కర్ రామారావు గారు ఒకే వయసు రీత్యా పెద్దలు కాబట్టి ఎవరిని తగ్గమని చెప్పలేము మేము, నువ్వు భాస్కర్ రామారావు గారితో సయోధ్య పాటించి ఈ ఎన్నికల్లో విజయం కోసం నీ వంతు కృషి చేయాలని నాకు బాధ్యత అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నట్టుగా. దానితో నేను కార్యాచరణ రూపొందించుకుని ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీల్లో అతి ఎక్కువ మందిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి భాస్కర్ రామారావు గారికి ఓటు వేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఆ రోజు విశాఖపట్నంలో ఎంపీటీసీ సభ్యులతో క్యాంప్ కూడా రన్ చేసి ఆ రోజు భాస్కర్ రామారావు గారి విజయానికి కృషి చేస్తే ఎన్నికలైన వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర భాస్కర్ రామారావు గారు చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి పోషించిన పాత్ర చాలా కీలకం. ఈనాటి రాజకీయాల్లో పాత తరం రాజకీయాలు తెలియదు, ఒక రామకృష్ణారెడ్డి వల్ల సాధ్యమైందని చెబితే ఆనాటి నుంచి నన్ను నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ప్రకటించడానికి సిద్ధం కావడం జరిగింది. కానీ నాకు ఏదైతే మా తండ్రి గారు నిరాశ చూసి ఒక బాధ్యత తీసుకున్నానో తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణుడు గారు ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాను తప్పించి నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, నేను నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకోనని మరలా అదే పెద్దలు రామకృష్ణుడు గారి దగ్గరికి వెళ్ళి 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాల్సిన నిర్ణయాన్ని 2 సార్లు వాయిదా వేయించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆ తదుపరి 2012లో ముందు రోజు రామకృష్ణుడు గారిని యనమల కృష్ణుడు గారిని పిలిచి రామకృష్ణుడు గారి స్థానంలో యనమల కృష్ణుడు గారిని ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. 2వ రోజు మమ్మల్ని ఇద్దరిని పిలిపిస్తే నేను వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కానీ లేదు, నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు అని చెప్తే దానికి వారు కారణం అడగడం జరిగింది. నా ముందు నుంచి క్లిష్టమైన పరిస్థితులు కానీ చూసిన తర్వాత నేను ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలని ఎప్పుడూ నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఏ రోజు కూడా మోనారెడ్డి గారు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఎన్నికల వరకు పరిమితమై ఎన్నికలు అయిన తర్వాత నా కార్యక్రమాలు నేను నిర్వహించుకోవడం జరిగింది. అలాగే 52 సంవత్సరాలుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కానీ అంతకుముందు కానీ మోనారెడ్డి గారు ప్రముఖ పాత్ర వహిస్తున్నా మా కుటుంబ సభ్యులు అంటే మా తల్లి గారు కానీ మిగిలిన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు ఏ విషయాన్ని జోక్యం చేసుకోలే. ఆయన నిర్ణయమే అంతిమ నిర్ణయం, ఆయన ఏం చెబితే అది మేమందరం తూచా తప్పకుండా
అనుసరించడమే మేము ఉద్దేశంగా పెట్టుకుని పనిచేసాం. అటువంటి సమయంలో 2009 ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గంలో ఘోరంగా ఓటమి చెందడం, తెలుగుదేశం పార్టీ కకావికలం అయిపోతున్న పరిస్థితుల్లో అనపర్తిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది. ఆనాటికే మనకి ఇప్పుడు మనలో జాయిన్ అయిన కృష్ణారెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, చిన్నాన్న గారు, సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏ విధంగా పోటీ చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు మొట్టమొదటిసారిగా మోనారెడ్డి గారి మొహంలో నిరాశ చూసారు. ఎందుకు సార్ మేము చనిపోయాం సిద్ధమే, మేము చనిపోయాం సిద్ధమే. ఆయన మొహంలో నిరాశ చూడలేక, ఆయన మొహంలో మరలా ఆనందం చూడాలని నేను ఆ రోజు అనపర్తిలో ఏ విధంగా అయినా తెలుగుదేశం అభ్యర్థిని పెట్టాలి అని ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ ఎన్నిక జరగకూడదని